Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓహో లోకేష్ హడావుడి వెనుక రీజన్ ఇదా? నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ భావి నేత. ఆయన రాజకీయంగా నిలదొక్కునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ అరంగేట్రం చేసి 5 ఏళ్ళు కావస్తున్నా ఆయన నాయకత్వంపై కేడర్లోనూ ఇప్పటి వరకు నమ్మకం కలగలేదు. అందుకు కారణం గత ఎన్నికలలో ఆయన మంగళగిరి నుంచి ఓటమి పాలు కావడమే. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నంబర్ 2గా వ్యవహరించిన నారా లోకేష్ అధికారం కోల్పోయిన తర్వాత తండ్రి స్థానాన్ని సంపాదించుకునేందుకు విపరీతంగా శ్రమిస్తున్నారు. నారా లోకేష్ భయమంతా ఇప్పుడు జగన్ కాదు, జగన్ ఇమేజ్. ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. బలమైన కేడర్ కలిగిన తెలుగుదేశం పార్టీకి తానే భావి నేతను అని నిరూపించుకోవలసిన సమయం ఇది. జగన్కు ధీటుగా ఎదగడానికి నారా లోకేష్కు పెద్దగా ఆటంకాలు లేవనే చెప్పాలి. జగన్ పాలనపై విసుగు చెందిన ప్రజలు తిరిగి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అదే సమయంలో తన నాయకత్వ పటిమ ఏంటో చూపించుకోవాలి. నారా లోకేష్కు జగన్ పెద్ద ప్రాబ్లం కాదు, కానీ వచ్చిన సమస్యల్లా జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకురావాలన్న నినాదాలు ఎక్కువయ్యాయి. ఈ సమస్య నుంచి బయటపడమే నారా లోకేష్ ముందున్న లక్ష్యం. జూనియర్ ఎన్టీఆర్ కంటే తానే అన్ని రకాలుగా సమర్థుడినని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకే జగన్ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ పైనే దృష్టి పెట్టారు. ఆయన నీడ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే నారా లోకేష్ ఇటీవల బాగా యాక్టివ్ అయ్యారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా వెంటనే అటెండ్ అవుతున్నాడు. తానున్నానంటూ బాధితులకు భరోసా ఇస్తున్నాడు. ఇదంతా జగన్కు వ్యతిరేకంగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారనుకోవడం భ్రమే. ఆయన తపనంతా జూనియర్ ఎన్టీఆర్ను పార్టీ నుంచి ఫేడ్అవుట్ చేయడమే. మరి ఈ లక్ష్యంలో నారా లోకేష్ ఏ మేరకు అధిగమిస్తారన్నది వేచి చూడాల్సిందే.